సిటీ ఇండియా న్యూస్ తెలుగు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే ప్రవృత్తిగా ఎంచుకున్న యువకులు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ కేపీ వీరాజు, వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఇబ్రహీంపట్నం పోలీసులు, ఇబ్రహీంపట్నంలోని బాలాజీ కిరాణా షాప్ లో పనిచేస్తున్న వ్యక్తులు, షాప్ కే కన్నం వేయాలని ప్రణాళికలు రచించిన పవన్ వినయ్, పెద్ద మొత్తంలో దొంగతనం చేయాలని ముందుగానే ప్లాన్ వేసుకున్న యువకులు పథకం ప్రకారం ఈ నెల 1వ తారీఖు రాత్రి సమయంలో దొంగతనం చేశారు. దొంగతనం జరిగిన మరుసటి రోజు 2వ తారీఖున నగదు సదరు దుకాణం యజమాని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు దొంగలకు గురించి గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా బాలాజీ కిరాణా షాపులో చోరీ అయిన నగదు మొత్తం 3,16,000 రూపాయలను, 10 గ్రాముల బంగారాన్ని దొంగతనం చేసిన డబ్బులను పంచుకున్న సమయంలో 4వ తేదీన చాకచక్యంగా వ్యవహరించి నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏవన్ నిందితుడు వెంకటేష్ గతంలోనూ బంజారాహిల్స్ లోని కూరగాయల వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో నష్టపోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడని, గతంలోనూ తను జడ్చెర్ల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపారు. ఏటు నిందితుడు పవన్ మరియు వినయ్ ఇరువురు మిత్రులు బాలాజీ కిరాణా షాప్లోని పనిచేస్తున్నారు. వీరు వెంకటేష్, పవన్, వినయ్ ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే దొంగతనం చేశారంటూ తెలియజేశారు ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు. ఈ కేసు త్వరితగతిన ఛేదించడంలో పనిచేసిన పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డు అందించారు. మీకు అందరికి తెలిసే ఒక రోజు ఎన్ని కాల్స్ ఉంటాయో చాలా కాల్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళ ఫోన్ నుంచి చాలా కాల్స్ పోయి ఆ కాల్స్ అన్నింటిని కూడా అనలైజ్ చేయడం ద్వారా ఈ యొక్క కేసు డిటెక్ట్ అయింది. ఈ డిటెక్ట్ అయిన ప్రాపర్టీ అంతటిని కూడా పంచనామా ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తుల ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. అయితే మీ ద్వారా స్థానికంగా ఉండేవారిని, మన మండలం ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఉండేవారందరినీ కోరడం ఏంటంటే, మీరు ఎవరినైనా ఎంప్లాయీస్గా చేర్చుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎక్కడ ఉంటారో, వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉందా, వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ చెక్ చేసుకోవడము మీ విధి. అది మనం ఇక్కడ చాలామంది మనకు బయట నుంచి వచ్చి పనిచేస్తుంటారు, వారందరినీ మనం చెక్ చేసుకోకుండా అలాగనే పెట్టేసుకుంటే ఇలాంటి నేరాలకు వాళ్ళు పాల్పడే, మొదట్లో నమ్మకంగా ఉండొచ్చు, తర్వాత నేరాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. అలాగే స్థానిక వర్తకులందరినీ కూడా మేము కోరేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు క్యాష్ను మీ కౌంటర్లో ఉంచొద్దని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు అక్కడ ఉంచేది అందరికి తెలుస్తుంది, మీ పని వాళ్ళకి తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. మనకు ఉదాహరణకి ఈ కేసు సంబంధించిన దాంట్లో ఈ యొక్క మన ఓనర్ నగేష్ గారు పైన ఉంటారు. వారు ఒకవేళ అక్కడ పెట్టుకుంటే కొద్దిగా ఛాన్స్ తక్కువ ఉండేదేమో, కానీ కింద పెట్టడము, కింద ఎవరు లేకపోవడము, ఆ రోజు నగేష్ గారు కూడా ఇంట్లో లేకపోవడము, ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళకు ఈ యొక్క నేరం చేయడానికి సులువైంది. ఇట్లాంటి జరగకుండా వ్యాపారస్తులు కూడా మంచి తాళాలు వేసుకోవాలని, డబుల్ లాక్ తాళాలు అన్నీ కూడా వేసుకోవాలని వారిని కోరుతున్నా. షట్టర్లు ఉంటే షట్టర్స్, మామూలుగా మనం చాలాసార్లు చూస్తాం, ఈరోజు మనం చూసినట్లయితే దీనికి షట్టర్ ముందు బాగానే ఉంది, వెనకల ఎటువంటి భద్రత లేదు. వెనకలు కూడా ఆ షట్టర్ బిగించుకోవాలి, లేకపోతే చైన్ లింక్ ఉండే డోర్ పెట్టుకోవాలని వ్యాపారస్తులందరినీ కోరుతున్నా. ఇది ఒక మన వ్యాపారస్తులందరికీ తెలియజేయాలని స్థానిక మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం. 6/24 మార్నింగ్ అందాజా 9 గంటల ప్రాంతంలో మా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నందు జి నగేష్ అనే స్థానిక వ్యాపారస్తుడు బాలాజీ కిరాణం నడుపుతూ మంచాల రోడ్లో ఉంటుంది. తను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క వివరాలు ఏంటంటే, తన షాప్లో దాదాపు 5 లక్షల రూపాయలు విలువ, 5 లక్షల రూపాయలు క్యాష్, తర్వాత ఒక తులం బంగారు కాయిన్ దాంట్లో పెట్టిపోతే గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా బ్యాక్ నుంచి ప్రవేశించి తాళాలు పగలగొట్టి దాన్ని తీసుకెళ్ళిపోయారని దీని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వెంటనే స్థానిక ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐఆర్ అందరూ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 280/2024 కింద కేసు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన వెంటనే ఆ రోజు నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా వీళ్ళు ఇమీడియట్గా యాక్ట్ చేసి సీన్కి వెళ్ళి సీన్లో ఉండే సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది. అలాగే క్లూస్ టీమ్ కూడా ఇమీడియట్గా పిలిపించడం జరిగింది. అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ దీంట్లో అన్నీ చేస్తున్న టైంలో ఆ రోజు రాత్రి జరిగిన టవర్ డంప్ అవన్నీ కూడా తీసుకొని ఏమి ఎక్కడెక్కడ ఎంతమంది కాల్స్ మాట్లాడారు ఇవన్నీ కూడా విశ్లేషణ చాలా సమయం పట్టింది. ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు, ఎవరెవరు మాట్లాడారు, వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఏంటిది,
వాళ్ళు ఏ కాల్స్ మాట్లాడారు అవన్నీ కూడా కొద్దిగా డీటెయిల్గా అనాలిసిస్ చేయడం జరిగింది, టెక్నికల్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ టెక్నికల్ అనాలిసిస్ చేయడంలో మాకు ఆ షాప్లో పనిచేసే ఇద్దరి మీద వాళ్ళ మీద అనుమానం రావడం జరిగింది. అనుమానం రావడంతో పాటు ఇంకోటి ఏంటిదంటే దాంట్లో వీళ్ళు ఒకే వ్యక్తికి ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తున్నారు. ఆ ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తున్న వ్యక్తిని ఎవరనేది మా ఎస్ఐలు రామకృష్ణ, తర్వాత మారయ్య, తర్వాత హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, బాబురావు, ఇతర కానిస్టేబుల్ అందరూ కలిసి ఒక టీం ఏర్పడి ఈ కాల్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేసి ఆ ఒక్క కాల్ ఎవరికి పోయిందని చూస్తే చింతల వినయ్ కుమార్ ఇతను సారీ వడ్డే వెంకటేష్ అనే వ్యక్తి బంజారా హిల్స్లో ఉంటాడు. ఇతడు పాత నేరస్తుడే. ఇతడు బంజారా హిల్స్లో కూడా ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసింది, అలాగే జడ్చర్లలో కూడా ఒక బైక్ దొంగతనం చేసింది. ఈ రెండింటి చేసిన వ్యక్తి వాళ్ళ సహకారం ఇతరుల సహకారం తీసుకుని 1వ తారీఖు రాత్రి ఈ మన ఊరికి వ్యాన్ తీసుకొని రావడం జరిగింది. ఇకో వ్యాను TS12WE0284 అనే వ్యాన్లో వచ్చి దాంట్లో వెనక నుంచి ఎట్లా ప్రవేశించాలో కూడా వీళ్ళందరూ షాప్లో డబ్బులు పెట్టిపోవడము ఇవన్నీ కూడా వీళ్ళకి ముందుగా తెలుసు కాబట్టి ఆ షాప్లో పనిచేసే పవన్ కుమార్ అండ్ వినయ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా అతనికి ముందుగానే బ్రీఫ్ చేసిండడం ఎలాగ రావాలనే దాంతో అతి సునాయాసంగానే త్వరలో కంప్లీట్ చేసుకొని దీంట్లో అమౌంట్ అంతా తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో షాప్ యజమాని కొద్దిగా కరెక్ట్గా లెక్క చూసుకోలేదు. ఆ లెక్క చూసుకోవడం వల్ల ఇంటాక్ట్గా ఈ అమౌంట్ అందరినీ కూడా నిన్న సాయంత్రము 5 గంటల ప్రాంతంలో ఈ నేరస్తులు పట్టుకోవడం ద్వారా ఈ రికవరీ అంతా కూడా సాధ్యమైంది. దీంట్లో టోటల్గా రికవరీ 316,000 రూపాయలు ఎంటైర్ మీరు చూస్తే కనుకొని ఇవన్నీ షాప్లో వచ్చిన నోట్లని మీకు అర్థమవుతుంది. అలాగే ఒక గోల్డ్ కాయిన్ ఒకటి రికవర్ చేయడం